కళ్యాణ భవన ప్రారంభోత్సవం చేసినటువంటి దాశరథి పురస్కార గ్రహీత శ్రీ ప్రకట వచ్చినటువంటి మన డాక్టర్ కూరెళ్ళ విఠలాచారు గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. సభవారు మన్నించాలి, కూర్చొని మాట్లాడడం ఇప్పుడే మొదలయ్యింది. వాస్తవం కూడా నా పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఈనాడు ఇనుపంపుల చరిత్రలు ఇనుపంపుల అంటేనే ముందుకు స్థానమైనటువంటి ప్రదేశం, పవిత్రమైన ప్రదేశం. ఈనాడు గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించుకున్నాము. ఈ సభకు అధ్యక్షత వహించే చంద్రశేఖర్ గారు, ఈ సభకు విచ్చేసిన ముఖ్యతిథిగా మన ఏ సముద్రుడు అశోక్ తేజ గారు, మన భూమి రామరెడ్డి గారు, చాలా మంది ఉన్నారు. ఈ వేదిక అలంకరించిన పెద్దలు, సభలో ఉన్న పెద్దలు, విద్యార్థులు, విద్యార్థినులు, కవులు, కవయిత్రులు, ఎంతమంది ఎన్ని అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన వారు ఈ సభలో ఉండడం విశేషం. ఇది ఒక ఇంటర్నేషనల్ గా అనిపిస్తుంది. ఇదంతటి గ్రంథాలయం అంటే రాజకీయాలకు అతీతం, ఇవ్వరు సిద్ధాంతం వారిది. మీరందరి సిద్ధాంతాల వారిని పిలిచి వాళ్ళని ఆహ్వానించారు, ఇది చాలా సంతోషపడుతుంది. అయితే గ్రంథాలయం ఎందుకు నేను ప్రత్యేకంగా నాది నా ప్రణాళిక పల్లెటూరును ప్రధాన క్షేత్రంగా చేసుకుని పల్లెటూరులను చైతన్యపరచడానికి నా శ్రమంతా చేస్తున్నాను. ఇప్పటికీ 70 సంవత్సరాలు నుంచి నాకు 86 ఏళ్ళు, నేను చేయబట్టి 70 ఏళ్ళు. నాకు ఇక్కడ ఏ నగరంలో ఎక్కడ ఏ అస్థిపాత్రలు నాకు లేదు. ఉన్న అస్థిపూస్తులు ఆస్పాత్ర 6 ఎకరాలుంటే 15 వర్గాలకు ఇచ్చారు. ఇల్లు ఉంటే 50కి ఇల్లు ఇచ్చారు. ఒక ఊరు చైతన్యం కావాలంటే ఏం చేయాలి అని కొన్ని స్కూల్స్ పెట్టాను, పత్రికలు స్థాపించాను. భారతల పేరు మీద 35 సంస్థలు ప్రారంభం చేశారు. ఇప్పుడు లైబ్రరీ కూడా ఊరూర గ్రంథాలయం అనే ఉద్యమం మీద లైబ్రరీ ఓపెన్ చేస్తున్నాను. విద్య రావాలనే ఉద్దేశించిన అక్షరాస్యత ఉద్యమం ప్రభుత్వం ప్రారంభం చేయకముందే ప్రారంభించారు. అదే కాకుండా 80 ఏళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్లకు చచ్చే ముందు సంతకం నేర్చుకోవాలని వాళ్లకు సంతకం నేర్పారు. ఇది ఊరూర తిరిగి చేసిన పని. ఇది యాదిగుట్ట దగ్గర ఉడాయిగూడెం అనే చిన్న ఊరుంది. ఆ ఊళ్ళో ఇవన్నీ ప్రాక్టికల్ చేసి సఫలమైన వాడు. ఇవన్నీ ఇప్పుడు చిట్ట చివరికి మార్మూరులో మహాగ్రంథాలయం పెట్టాలని ఉద్దేశంతో ఒక పెద్ద గ్రంథాలయం మా ఊళ్ళో పెట్టారు. దానికి వీళ్ళందరూ సహకారం చేశారు. మా రామరెడ్డి గారు కూడా మాకు పెద్ద దిక్కు. ఆయన కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఏదైతే ఏంది, 1 కోటి 10 లక్షలతో 2 అంతస్తుల బిల్డింగు, 2 లక్షల పుస్తకాలు. అయితే ప్రధానమంత్రి గారిని మాకు ప్రశంసలు ఇవ్వడం ఆశ్చర్యం, ఆనందం కలిగింది. అయితే ఇక్కడ సభవారికి నేను ఒక కృతజ్ఞత తెలుపుకోవాలి. అయ్యా, మీరు ఎక్కడన్నా మాట్లాడితే నేను ఇంకా పద్మశ్రీ తీసుకోలేదు కాబట్టి పద్మశ్రీని ఎక్కువగా ఉటంకించకండి అని, దాన్ని ఎక్కువగా వాడుకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో కాబట్టి అని అది మీరు ఉదయం ఎప్పటి నుంచి చూస్తున్నా ఎవరన్నా పద్మశ్రీ అంటారేమో అని. ఎందుకంటే పద్మశ్రీ చేతికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు ఆ మాట వద్దు అన్నాం. ఏది ఏమైనా మీ అందరి శుభాకాంక్షలతో నాకు పద్మశ్రీ కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది, ఇక్కడ తీసుకోలేదు. అయితే ఈ లైబ్రరీ ప్రారంభించేటప్పుడు కొంతమంది అన్నారు, హైదరాబాద్లో పెద్ద లైబ్రరీ ఉంది, జిల్లాలో లైబ్రరీ ఉంది, ఈ మార్మూరులో నీ లైబ్రరీ పెట్టావు, నీ పుస్తకం ఎవరు చదువుతారు అన్నారు. సరే, మనం చేయదైతే చేద్దాం అని మీరు మాత్రం నన్ను నిరుత్సాహపరచకండి, నేను చేసే పని చేసుకుంటూ పోతాను, దాని ఫలితాలు ఏమైతే. అటువంటి లైబ్రరీ ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆ లైబ్రరీ ఊరూర లైబ్రరీ పేరు మీద ఈనాడు 13వ లైబ్రరీ నేను ఓపెన్ చేశాను. 13వ లైబ్రరీ ఎక్కడ లైబ్రరీ పెట్టాలంటే నాకు చేతనైనా చేతకాకుండా అక్కడికి పోయి లైబ్రరీ ఓపెన్ చేస్తున్నాను. మా లైబ్రరీని ఇక్కడ తాటిపాముల స్వామి గారు వచ్చారు, మాకు సలహాదారు శ్రీధర్ రెడ్డి గారు వచ్చినారు, వీళ్ళంతా ఉన్నారు. అయితే
ఇది లైబ్రరీ పెట్టిన తర్వాత ఇది సఫలమైతుందా కాదా అని ఆలోచన చేస్తే నిజంగా భగవంతుడిని కొన్ని పిత్రులను కొన్ని ప్రముఖులను కొన్ని వారి దయ వల్ల ఇప్పుడు లైబ్రరీ బాగా నడుస్తుంది. ఎందుకంటే 11 మందికి పిహెచ్డీలు వచ్చినాయండి మా లైబ్రరీ మీద. 13వ లైబ్రరీ ఇవాళ ఓపెన్ చేశాను. అయితే ఈ లైబ్రరీ ఇంకా మేము అన్నదంగా కన్స్ట్రక్షన్ వ్యవహారం చూసుకున్నాం. ఇప్పుడు లైబ్రరీని ఇంకా డెవలప్ చేశాం. పుస్తకాలు అంత ఒక ఆయన ఇంటర్వ్యూలో అడిగాడు, ఇన్ని పుస్తకాలు ఎంత కలెక్ట్ చేసావాడు? నేను ఎవరి దగ్గర పుస్తకాలు ఇవ్వమని వెళ్ళలేదు సార్, పుస్తకాలు వచ్చినాయి. వాళ్ళంతా శ్రేయోభిలాషులు, పెద్ద పెద్ద మనుషులు అయిన తర్వాత ఇంటి నిండా పుస్తకాలు ఉన్నవాడు, హోమ్ లైబ్రరీస్ ఉన్నవాడు, రేపో పాపమే వెళ్ళిపోతాం ఈ పుస్తకాలు తీసుకోండి అని వేరే పుస్తకాలు ఇచ్చారు. ద్వారాశాస్త్రి గారు, గూడూరు కోడూరు పులారెడ్డి గారు, ఆయన రాయలసీమలో ఉంటాడు, అక్కడి నుంచి ఇచ్చారు. రకరకాల పుస్తకాలు ఉన్నాయి మా దగ్గర, అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ మునిపప్పులు అడగానే నాకు ప్రాణం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఉన్నది నా బాల్యదేశ ఒక 60 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో నడిచింది. ఈ ఊరు పడిన నేను ఓల్డ్ స్టూడెంట్. ఈ ఊరు పడి నేను ప్రొఫెసర్ రమశ్రీహరి గారి ఇద్దరు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ ఊరితో నాకు చాలా బంధం ఉంది. ఈ ఊరు ఇక్కడ నుండే సార్ రోజు సర్ది కట్టుకొని రావణపేట స్కూల్ పోయి చదువుకునేవాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఆ కాలం ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అప్పుడు నేను తిరిగినది నాకు చూపు సరిగా లేదు, ఎవరు ఎక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. అందుకొనకే అందరిని నేను సంబోధించలేకపోతున్నాను, నన్ను మన్నించాలి. అయినా ఇక్కడ ఈ వెంకటేశ్వర గారు, చంద్రశేఖర్ గారు, సురేందర్ గారు, ఇంకా చాలామంది నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ మా దగ్గర లైబ్రరీ పెడతాము, మీరు ప్రారంభం చేయాలి తప్పకుండా ప్రారంభం వస్తాను అని అనుకొని మాట ఇచ్చి కొన్ని పుస్తకాలు కూడా ఎవరు లైబ్రరీ పెడతారన్న ఈ సభలో ఉన్నవాళ్ళతో మనవి చేస్తున్నాను. ఈ ఊళ్ళో మీరు లైబ్రరీ పెడితే 100 పుస్తకాలు ఇస్తారు. నాకు కొన్నాళ్ళుగా పుస్తకాలు వస్తున్నాయి. ఒకే తీరు పుస్తకాలు 10 పుస్తకాలు వస్తే నేను చేసుకుంటాను, 2 పుస్తకాలు ఉంచుకొని 8 పుస్తకాలు మళ్ళీ వేరే లైబ్రరీ వాళ్ళకి ఇస్తున్నాను. ఆ ఊళ్ళో అది లైబ్రరీ నడుస్తుంది. కాబట్టి దయచేసి అన్నిటికీ లైబ్రరీ అది సరస్వతీదేవి నివాసం. మీరు దీనికి ఏ విధమైన ఇక్కడ మనము ఏ రాజకీయాలకు సంబంధం లేదు, అందరు చదువుకోవచ్చు. దాంట్లో ఆస్తికులకు ఉపయోగపడే పుస్తకాలు ఉంటాయి, నాస్తికులకు ఉపయోగపడే పుస్తకాలు వస్తాయి, ఎగనాస్తికులకు ఉపయోగపడే పుస్తకాలు. ఒక అశ్లీల సాహిత్యం తప్ప మిగతా అన్ని పుస్తకాలు మా దగ్గర, అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక శబ్ద వేసి ఆయన గురించి సాహిత్యం కావాలని వాళ్ళు హైదరాబాద్తో తిరిగి తిరిగి అక్కడక్కడ తిరిగి మా దగ్గరికి వస్తే ఆయన సంబంధించిన సాహిత్యం మా దగ్గర తిరిగి మీరు ఒకసారి సందర్శిస్తే నేను సంతోషపడతాను. అయితే ఈనాడు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం, భగత్ సింగ్ పేరు పెట్టడం చాలా ఉచితం, చాలా ఔచిత్యంగా ఉంది. ఎందుకంటే భగత్ సింగ్ చాలా పుస్తకాలు చదివేవాడు. చిట్ట చివరి కూడా ఉరిపెట్టినప్పుడు కూడా చేతిలో పుస్తకం ఉండి ఆ పుస్తకం ఎంతవరకు చదివాడో అక్కడ ఒక పుల్ల పెట్టి సరే పోదాంపా అని పూజ స్తంభం దగ్గరికి పెడతాడు, మళ్ళీ వచ్చి నేను చదువుతా అన్నట్టు. చూడండి ఎంత ఆసక్తి చూడండి భగత్ సింగ్. కాబట్టి భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం అని పేరు పెట్టారు. ఆ భగత్ సింగ్ విజ్ఞాన స్థాపన నాడు కూడా నేను వచ్చాను కాబట్టి మంచి పేరు పెట్టారు. భగత్ సింగ్ చాలామంది పుస్తకాలు చదివే గొప్పవాడైనారు. మహాత్మా గాంధీ టాల్స్టాయ్ రాసిన చిన్న పుస్తకం దేవుని రాజ్యం మీలోనే ఉంది అని ఒక చిన్న పుస్తకం, ఒక బుక్లెట్, ఆ పుస్తకం చదివి గాంధీ మహాత్ముడు, మా అక్క అంతకన్నా ముందు మోహన్ దాస్ పోయి మహాత్ముడు అయినా, అలెగ్జాండర్ ప్రపంచ విజేత, ఆయన ఎక్కడికి పోయినా ఎన్ని ఆయుధాలు తీసుకుపోయేదో అని పుస్తకాలు తీసుకుపోయింది తెల్లవారు చదివేవాడు ఆ డేరాలలో కూర్చొని. కాబట్టి పఠనాశక్తి చాలా ముఖ్యం. ఎవరైతే పుస్తకాలు బాగా చదువుతారో వాళ్ళ జీవితం పరిపక్వం అవుతుంది. మనకేదన్నా మన మనస్సు వికరంగా ఉన్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివితే అది కొంచెం తగ్గుతుంది. కాబట్టి దయచేసి ఈనాడు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం మున్పంపుల్లో ప్రారంభమైంది. నా అదృష్టాన ఈయన అశోక్ తేజే గారు, రామరెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, మీ కమిటీ వారి అందరి సమక్షంలో నేను దీన్ని ప్రారంభం చేసే అవకాశం నాకు కలిగించారు. కాబట్టి ఎప్పుడైనా సరే మా లైబ్రరీ ద్వారా మీకు ఏదైనా అవసరం అనుకుంటే మీరు దయచేసి కావచ్చు. మీకు సందర్భంలో రెండు పెంచీలు ఇస్తానని ఇంక 50 పుస్తకాలు మీకు బాకీ ఉన్నాను, అవి పూర్తి చేస్తాను. నా ఉద్దేశం 100 లైబ్రరీస్ పూర్తి కావాలనుకున్నాం. సరే ఆలోచన ఉండడం తప్పేం కాదు, కానీ ఆ 1 సంవత్సరాలు నేను ఉంటున్నాను వెళుతున్నాను, కానీ ఏదైనా సరే లక్ష్యం పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఊరు గ్రంథాలయం కాదు,
గ్రంథాలయం అయితే గ్రంథాలయం ద్వారా ఎవరైనా గొప్పవారు వాళ్ళు వాళ్ళు మార్పు వస్తుంది. వాడి పుస్తకం ప్రతి వారు చదవాలి. మనం నా ఉద్దేశం లైబ్రరీలో బీరువాడలో పుస్తకాలు అందంగా అమర్చి పెట్టడం కాదు, ఆ పుస్తకాలు చదివించాలి. పుస్తకాలు చదివించడం కూడా ఒక పెద్ద కార్యక్రమం. ఊళ్ళో తిరగాలి, ఇల్లు తిరగాలి, వాళ్ళిద్దరు పుస్తకం ఇవ్వాలి. అమ్మాయి గృహిణులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి పుస్తకం ఇచ్చి అమ్మాయి ఈ పుస్తకం మీరు చదవండి, మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత నేను వస్తాను, ఈ పుస్తకంలో ఏముందో మీరు నాకు చెప్పాలి. ఈ విధంగా కొంత సేవ చేస్తే పుస్తక పఠనం వస్తుంది. పుస్తక పఠనం ద్వారా మనిషి యొక్క తత్వం మారుతుంది, మనిషి యొక్క మనస్తత్వం మారుతుంది, మనసు ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడు అని ఉండేటట్టు, ఎక్కడైతే పుస్తకం ఉంటుందో అక్కడ పుణ్యాత్ములు ఉన్నట్టు లెక్క. పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణం ఉండినట్టునే ఎవరి చేతలైతే పుస్తకం కనబడుతుందో అమ్మ వీళ్ళు గొప్పవాడరా అని మనం అనుకుంటాము. అది పుస్తకం చేతులు పట్టుకుంటే బంగారు కంకణం కట్టుకున్నట్టు, పుస్తకమున్న నేస్తమున పూర్ణ గుణములు ఉండినట్టునే ఏ మిత్రుడైతే పుస్తకం పట్టుకుని ఉంటాడో అతను గొప్పవాడు అని అర్థం చేసుకోవాలి. పుస్తకమే మనస్సులకు పూర్ణతనిచ్చున మిచ్చనిచ్చుదా అని నా శత్రువులో చెప్పుకున్నాను. దయచేసి పుస్తకాలు పెట్టడమే లైబ్రరీలో పెట్టుకోవడం కాదు, చదివించేది కూడా పెద్ద కార్యక్రమం. 10 పుస్తకాలు చదివించాలి. పుస్తకాలు చదివితే అనేక ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మనకు తెలుస్తుంది. పేపర్ రీడింగ్ చేయించాలి. ఇవన్నీ చేస్తే మనం చేసే ఏదైతే చేసిన ప్రక్రియ ఉందో ప్రారంభం చేసేవాళ్ళు సక్సెస్ అవుతుంది. ఈనాడు పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళంతా మాట్లాడతారు. నాది ఒకటే ఉద్దేశం, అయ్యా ఈ లైబ్రరీ ఊళ్ళో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం పేరున లైబ్రరీ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసే యువకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. కాబట్టి ఈ ఉత్సాహం మళ్ళీ ఎక్కడికి పోవద్దు. ప్రారంభం ఆంధ్రులకు తెలుగు వాళ్ళకు పేరున్నది ఆరంభ శూరత్వం అని. కాబట్టి మనకి ఆరంభ శూరత్వం కాదు, మనం చేస్తాం. హృదయపూర్వకంగా పనిచేయాలి, ఇల్లిరామంగా కృషి చేయాలి, ఎన్ని సమస్యలు ఎదురైనా కృషి చేయాలి. సరే అవన్నీ చేస్తే మనం పూర్తి చేస్తాము. దయచేసి మీ అందరూ కూడా ఈ లైబ్రరీని ఎంత తొందరగా అభివృద్ధి చేస్తే అంత మంచిది. ప్రతి వాళ్ళు ముఖ్యంగా మహిళని బాగా చదివించాలి, చిన్నపిల్లలను చదివించాలి, పెద్దవాళ్ళ యొక్క సాయం తీసుకోవాలి. పెద్దవాళ్ళకి పేపర్ ఉన్నది, అయ్యా ఈ పేపర్ చదవడం చెప్పాలి చెప్పి అటువంటి ఆసక్తి కలిగిస్తే మనం చేసినటువంటి గ్రంథాలయం పూర్తవుతుంది. ఈనాడు లైబ్రరీ ఈ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగించారు. ఈ లైబ్రరీ దినదినం వృద్ధిల్లి గొప్ప లైబ్రరీగా ఉంది. మునిపంపులకే కాదు పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, దీన్ని సేవ చేయాలని అనుకున్న పుస్తకాలు ఇచ్చిన ద్రవ్యదాతలు, పుస్తకదాతలు, ఏరు శివదాతలు అందరికీ కూడా నా ఉదయపూర్వకు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, మీరు మళ్ళీగా ఇంకా ఈ లైబ్రరీ మీరు ఎంత ముందుకు తీసుకెళ్తే అంత మంచిది వహిస్తూ మళ్ళీ ఒకసారి కూడా మీ లైబ్రరీ చూస్తాను. కాబట్టి మీకు కావాల్సినవి మా చేతులేంత వరకు మా లైబ్రరీ తట్టుకోవాలి స్వామి ఉండు అతని మీకు ఫోన్ చేసి చెప్పించుకోవచ్చు. కావలసినంత పోటీ పరీక్షల సాహిత్యం ఉంది చదువుకోవచ్చు, కావలసినంత బాల సాహిత్యం ఉంది. మీకు ఏది కావాలంటే అది ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. మీ లైబ్రరీని మీరు ముందుకు నడిపించాలి కోరుతూ, ఇక్కడ ఉన్న పెద్దలకు ఈ నిర్వాహకవర్గము సభలో ఉన్న మా సోదరిమణులు సోదరులు అందరికీ కూడా చేతి నమస్కరిస్తూ ఈ గ్రంథాలయం ఉద్దీర్లాలని, దీనికి భగవంతుడు సరస్వతి అనుగ్రహించాలని, మీ శ్రమ ఫలించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారం. పిలవగానే ఈ వయసులో కూడా 85 ఉన్నటువంటి ఈ వయసులో కూడా గ్రంథాలయాన్ని ప్రారంభోత్సవానికి మీరు రావాలి సార్ అనగానే, నేను తప్పకుండా వస్తా అని మాట ఇచ్చి సార్ ఇక్కడికి వచ్చి గ్రంథాలయ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారికి మా నిర్వహణ కమిటీ తరఫున, మా గ్రామ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.